జగన్కు అడ్వాంటేజీ అదే జెడ్పీలు ఎంపీపీలు మున్సిపాలిటీలు వైసీపీ పరమయ్యాయి వచ్చే ఎన్నికలలో వీళ్ళంతా ప్రధాన భూమిక పోషించనున్నారు వీరి పదవీ కాలం ఐదేళ్లు ఉండనుండడంతో జగన్కు వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వీరికి కూడా అంతే ప్రధానం అధికారం చేజారిపోతే వీరి పదవులకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే ఎన్నికైన నామినేట్ అయిన ప్రజాప్రతినిధులంతా వచ్చే ఎన్నికలలో తెగించి పోరాడాల్సి ఉంటుంది అందుకే జగన్ పదవుల పందేరాన్ని చేపట్టారు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి రెండున్నర అయింది అయినా ఈ సమయంలో ఎన్నో పదవులను భర్తీ చేశారు ప్రతి ఎన్నికలో ప్రజలు కూడా వైసీపీ వెంటే నిలిచారు ఆ ప్రజానీకాన్ని వచ్చే ఎన్నికల్లోనూ తన వెంట తిప్పుకోవాలంటే జగన్కు ఒక్కరికే సాధ్యం కాదు ఎన్నికైనా నామినేట్ అయిన వారంతా తలో చేయి వేయాల్సి ఉంటుంది జగన్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే అడ్వాంటేజీగా మారిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్నా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్నా స్థానిక నేతలకే సాధ్యమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఇప్పుడు జగన్ గ్రిప్లోనే ఉన్నాయి అందుకే జగన్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ముందు వరుసలో ఉన్నారని చెప్పక తప్పదు జిల్లా పరిషత్ అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్లు వార్డు మెంబర్ల సమిష్టి కృషి వైసీపీకి అవసరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు జగన్ దృష్టంతా వచ్చి ఎన్నికలపై పడింది జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు నేతలకు ఆర్థిక వనరులను కల్పించడంలోనూ జగన్ ఇక దృష్టి పెడతారంటున్నారు దానివల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు పదవులు లేక నీరసంగా ఉన్న తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికలలో కొట్టడానికి ప్రస్తుతానికి జగన్ సక్సెస్ దిశగానే పయనిస్తున్నారు మరి ఎన్నికల వేళకు సమీకరణాలు మారితే చెప్పలేం కానీ జగన్కు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకూలతే కనిపిస్తోంది